తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం విశ్రమబద్ధాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి తగాదాలు, వివాదాలు, అనవసరమైన సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు ఒడిదుడుకులు ఉంటాయి. చెల్లించవలసిన సొమ్ముకి కొంత ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. రాజకీయ సంబంధమైన విషయాలు నామమాత్రంగా లాభిస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది, సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా లాభిస్తాయి. కానీ ద్వితీయ ప్రయత్నం లాభించే విధంగా గోచరిస్తుంది. పదవయత్నంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేప్పటికీ ఓర్పుగా ఉండి మళ్ళా ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని ఏదైనా విషయం జరగకపోతే దాని అంతతో వదిలేయకుండా దాన్ని మళ్ళీ పట్టుకొని వేరే విధంగానైనా సరే దాన్ని సాధించాలని చెప్పిన మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యమైనవి. అవి తప్పకుండా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ వివాహాన్ని చేయను, నా వల్ల కాదు, మీ ఇష్టం వచ్చిన చేసుకోండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించి మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సానుకూల పడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారంలో కూడాను మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కళా సంబంధమైన విషయాలు, క్రీడా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు నిజం కాకపోవచ్చు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా మన నీతితోటి, నిజాయితీతోటి, పద్ధతితోటి బతకాలి, పది మందికి ఆదర్శంగా ఉండాలి, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాలి అని మీరు నిర్ణయం తీసుకున్న పద్ధతి ఏదైతే ఉందో, మీరు నడుస్తున్న వైఖరి ఏదైతే ఉందో అది సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చే విధంగా గోచరిస్తుంది. స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అడుగడున కొన్ని ఆటంకాలు వాళ్ళ వల్ల ఏర్పడతాయి. కొంత అభివృద్ధికి కూడాను వాళ్ళ వల్ల ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల తగ్గుతుంది. దీన్ని సమన్వయం చేసుకోవడానికి కొంత శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని తెలుగు నిర్ణయాలతో కొన్ని ఆస్తులను ఎందుకు కొనుగోలు చేస్తావా అని చెప్పని భావించే పరిస్థితి కూడాను బహుశా రావచ్చు. అదృష్టవశాత్తు కొనుగోలు చేసినటువంటి కొన్ని చోట్ల వాటి మంచి రేట్లు రావడం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలిగే పరిస్థితి కూడాను గోచరిస్తుంది. అంతేకాకుండా స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, పెద్దలు కానీ, గురుస్థానంలో ఉన్నవాడు కానీ ఎవరు కూడా అండగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి కూడా వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు, ప్రతి వాడు చిరునవ్వుతో ప్రకటిస్తారు కానీ పని మాత్రం చేయరు. ఆ చిరునవ్వులు వెనుక ఉన్నటువంటి వైషమ్యాన్ని మీరు గుర్తించలేక అందరూ నా వాళ్ళని చెప్పాలనుకోవటం మీ పొరపాటు అవుతుంది. దైవ దృష్టిలో అది మంచిదైనా వాస్తవ జీవితంలో సరిగైనటువంటి ఫలితాలు కావు. అందుకని ప్రతిదీ కూడా ఇచ్చుపుచ్చుకునే ధోరణి సమాజంలో ఉంది కాబట్టి నేను ఇది చేస్తే నువ్వు నాకేమిస్తావు, నేను అది చేస్తే నువ్వు నాకేమిస్తావు, ఈ రకమైనటువంటి బేరసారాలే ఉన్నాయి. కానీ నిజమైనటువంటి స్నేహము, ఆత్మీయత, అభిమానాలు లేవనే విషయాన్ని మీరు చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల ఫలితాలు ఇస్తాయి. వారాంతంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సింహరాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.